Yes, breaking news तो नाम देशीय इक्विटी मार्केट लो भारी पतना ने नमोदु चेस्तु नाई भारत चेना सरहद लो ताजा उद्रिक्ततल को तोड़ू आरु रोजुल का रैली बाटलो सागुतुन अट्वंटे मार्केट लो ट्रेडर लो लाभाल स्वेकन को तेर दियेगा स्टाक सूचीलु कुप्पकोलाई प्रपंच मार्केट लो प्रोत्साहन तो देशीय स्टाक मार्केट लो वारं तोली रोजुन भारी लाभाल तो शुभारंभान अंदिंचाई ट्रेडिंग प्रारंभंलोने प्रामाणिक इंडेक्स सेंसेक्स 40,000 पॉइंट्ल मैलुराई अंदुकुंदी अयिते मिड सेशन समयानिकि आरंभ लाभालु आविरि कावडंतो पाटु गरिष्ठ नुंचि 1200 पॉइंट्ल मेर सेंसेक्स पडिपोयिंदि अदे विधंगा 278 पॉइंट्लु कोल्पोयिन निफ्टी 11,368 वद्द कदलाडुतोंदि ఎస్ మనతో పాటు బిజినెస్ అనలిస్ట్ గీతానంద రెడ్డి గారు టెలిఫోన్ లైన్ సిద్ధంగా ఉన్నారు నమస్తే అండి అంటే ప్రస్తుతం ఉన్న సిచువేషన్ బట్టి చూస్తే గనక ప్రధాన కారణం స్టాక్ మార్కెట్స్ కుప్పకూలడానికి ప్రధాన కారణం ఇండో చైనా ఉద్రిక్తతల నేపథ్యం అనుకోవచ్చా ఇంకా వేరే కారణాలు కూడా ఏమైనా కలిసి వచ్చాయి అనుకోవచ్చా యాక్చువల్ గా ఏంటంటే అండి మార్నింగ్ మార్కెట్స్ ఓపెన్ అయిన సిచువేషన్ చూసినప్పుడు మంచి బుల్లిష్ ట్రెండ్ ఉండింది సో అందున శుక్రవారం గానివ్వండి గత సోమవారం గానివ్వండి జరిగినటువంటి ర్యాలీ గత వారంలో బ్యాంక్ నిఫ్టీ 10% దాకా లాభపడ్డం ఇవన్నీ చూసినప్పుడు మార్కెట్ మంచి బుల్లిష్ మోడ్ లోనే ఉన్నట్టు మనకి అర్థమైంది అయితే టెక్నికల్ ఇండికేటర్స్ అన్ని కూడా కొంత ఓవర్సోల్డ్ చూపిస్తున్నప్పటికీ మొమెంటం కంటిన్యూ అయ్యే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇండో చైనా బోర్డర్ లో ఉన్నటువంటి ఉద్రిక్తతల నేపథ్యంలో మార్కెట్లు పతనానికి దారి తీసింది దాంతో పాటు సెబి ఇచ్చినటువంటి మార్జిన్ గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఎటువంటి ఎక్స్టెన్షన్ ఇవ్వకపోవడంతో ఇది ఇన్వెస్టర్లకు కొంత ఆందోళన కారణమైంది ఓవరాల్ గా మార్కెట్లు భారీ నష్టాలు మూటగట్టుకున్నాయి ఒకానొక స్థాయిలో 80-90 పాయింట్లు పాజిటివ్ నుంచి నిఫ్టీ ఇప్పుడు -270 దాకా కూడా పతనం కావడం జరిగింది ఫిబ్రవరి మార్చిలో జరిగిన పతనాలతో పోల్చుకుంటే ఇది చాలా పెద్ద పతనంగానే చెప్పొచ్చు ఒక రకంగా చెప్పాలంటే హై నుంచి లోకి కనుక చూసినట్లయితే చాలా భారీ రేంజ్ లో పడింది అవుట్ సైడ్ క్యాండిల్ కూడా పడ్డం కొంత నెగటివ్ నెసన్ చూపిస్తూ ఉంది మార్కెట్ లో సెంటిమెంట్ కొంతవరకు కూడా దెబ్బతిన్నట్టుగా మనం చెప్పుకోవచ్చు ओके अंटे प्रेजेंट उन्न ट्रेंड चूस्ते ऑफ कोर्स अंटे गत वारं रोजुल नुंची पोजिशन चूस्ते ओकला उंदी इवाल्टी पोजिशन मरो रकंगा उंदी अंटे इदि इला कोनसागे चांस एमैना कनिपिस्तुंदंटारा అంటే మనకి వారాల పరంగా చూసినట్లయితే గత 14 వారాలుగా కంటిన్యూస్ గా మార్కెట్ దాదా పెరుగుతూ వస్తోంది సో మార్కెట్ లో మార్చి లో 7500 లో క్రియేట్ చేసిన తర్వాత దాదాపు 11500 దాకా కూడా కంటిన్యూస్ ర్యాలీ మనం చూసాం మొదటిసారిగా ప్రీవియస్ వీక్ లోకి ట్రేడ్ కావడం గానివ్వండి అంటే నెగటివ్ సెంటిమెంట్ రావడం అనేది ఈ రోజు కానే చెప్పుకోవాలి అయితే ఇక్కడి నుంచి కొంతవరకు కరెక్షన్ ఉండడానికి అవకాశం ఉంటుంది మార్కెట్ 10,500 స్థాయి 10,000 స్థాయిని కూడా పరీక్షించేటువంటి అవకాశాలను మనం తీసిపారేలేం అయితే మార్కెట్స్ లో ఏంటంటే మా పతనం అవుతున్నప్పుడే కొంతవరకు క్యాష్ లిక్విడ్ చేతిలో పెట్టుకొని మనం పెద్ద బ్లూ చిప్ స్టాక్స్ వైపు దృష్టి సారించవచ్చు సో ఇప్పటి వరకు కూడా మిస్ అయ్యే ఛాన్స్ అనుకున్న వాళ్ళకి మరొక అవకాశంగా చెప్పుకోవాలి ఇది మార్కెట్లు కనుక 10,000 స్థాయికి వచ్చినట్లయితే వాల్యూ బయింగ్ అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానివ్వండి రిలయన్స్ కానివ్వండి ఇలా హెవీ వెయిట్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు యా అండ్ ప్రధాన సూచీల గురించి ఏం చెప్పుకోవచ్చు సార్ అదే ప్రధాన సూచీల విషయానికి వచ్చినట్లయితే నిఫ్టీ ఈ రోజు ఒకానొక స్థాయిలో 11,790 ఈ మార్క్ దాకా కూడా వెళ్ళడం జరిగింది 11,320 దాకా కూడా పతనం దాకా అవడం జరిగింది ఈ భారీ పతనం వెనుక హెవీ వెయిట్స్ లో జరుగుతున్నటువంటి అమ్మకం ఒత్తిడి అనేది ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు ఇక బ్యాంకింగ్ రంగానికి సంబంధించినటువంటి ఇండెక్స్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చినట్లయితే ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ 25,200 స్థాయి అంటే దాదాపు చాలా రోజుల తర్వాత 25,000 మార్క్ అనేది దాటిందని చెప్పొచ్చు గత మార్చి లో గత మార్చి 13వ తారీఖు స్థాయిలు అనమాట ఇంచుమించుగా ఆ స్థాయిల దాకా కూడా రావడం చూసిన తర్వాత మంచి బ్రేక్అవుట్ వచ్చింది కంటిన్యూ అవుతుందన్న సెంటిమెంట్ కనబడింది అలాంటిది ఒకసారిగా 23,600 స్థాయి దాకా కూడా పతనం కావడం జరిగింది సో ఇది కరెక్షన్ కనుక వచ్చినట్లయితే 22,000 స్థాయి దాకా కూడా పతనం కావడానికి అవకాశాలు ఉన్నాయి ఒకవేళ 22,000 స్థాయిని కోల్పోయినట్లయితే 20,778 దగ్గర సపోర్ట్ స్ట్రాంగ్ గా ఉంది ఆ ఏరియా దగ్గర రావడానికి ఛాన్సెస్ ఉంటాయి అక్కడ తిరిగి బౌన్స్ బ్యాక్ అవడానికి అవకాశాలు ఎక్కువ షూర్ సార్ థాంక్యూ తాత్కాలికంగా ఉండేటువంటి పతనాలే కాకపోతే ఉద్రిక్తతల నేపథ్యంలో పానిక్ మెస్ లో ఏంటంటే కరెక్షన్ అనేది ఓవర్ గా అవుతూ ఉంటుంది ఈ రోజు ఓవర్ కరెక్షన్ అయిందని చెప్పుకోవచ్చు మార్కెట్ ఎస్ సార్ థాంక్యూ అనాలిసిస్ అందించినందుకు